హలో ఎవ్రీవన్, నా పేరు రంజిత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన ఎక్స్ప్లోజన్ బాక్స్ని ఎలా డెకరేట్ చేశానో చూపిస్తాను. నా ప్రీవియస్ వీడియోలో ఈ ఎక్స్ప్లోజన్ బాక్స్ బేస్ని ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించాను. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, తప్పకుండా చూడండి. మనం ముందుకెళ్లే ముందు ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. దీంతో నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎక్స్ప్లోజన్ బాక్స్ని చాలా సింపుల్గా డెకరేట్ చేశాను. ఫస్ట్ పైన ఒక ప్యాటర్న్ పేపర్ పెట్టి దాని మీద ఒక సర్కిల్ కార్డ్ స్టాక్ మీద నేను స్టాంప్ చేశాను. ఈ ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను. ఈ ఫ్లవర్స్ రెడీమేడ్గా దొరుకుతాయి. దానికి ఒక చిన్న ట్యాగ్ యాడ్ చేశాను కొంచెం అందంగా కనిపించడం కోసం. చూసారా త్రీ లేయర్స్ ఎంత బాగా ఓపెన్ అవుతున్నాయో. ఫస్ట్ లేయర్ అంటే లోపల ఉన్న లేయర్లో ఒక లేయర్ ప్యాటర్న్ పేపర్ పెట్టి దానిపైన నేను సెంటిమెంట్స్ పెట్టాను. ఇవి నేను గూగుల్లో ఇమేజెస్ సెర్చ్ చేసి ప్రింట్అవుట్స్ తీసుకున్నాను. అందంగా కనిపించడం కోసం ఆ ప్రింటర్లో నుంచి వచ్చిన పేపర్ని కార్నర్స్ షేడ్ చేశాను. సెకండ్ లేయర్లో నేను కార్డ్స్ తయారు చేసి ప్యాటర్న్ పేపర్ మీద అతికించాను. ఈ కార్డ్స్ క్లోజప్స్ నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఇవి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలాంటి కార్డ్స్ చేయడానికి సప్లైస్ లేకపోతే మీరు ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ కానీ లేకపోతే అందమైన ప్రింట్అవుట్స్ తీసి అతికించుకోవచ్చు. ఈ లోపల నేను పాకెట్స్లో ట్యాగ్స్ పెట్టాను. ఇవి ఎంటీగా పెట్టాను. దాంట్లో ఏదన్నా ఫొటోస్ అతికించుకోవచ్చు, లేకపోతే పర్సనల్ మ్యాటర్ ఏదన్నా మనం రాసుకోవచ్చు. ఈ థర్డ్ లేయర్ వచ్చి ఫ్లాప్ మోడల్. ఇది కూడా నేను బ్లాంక్గా పెట్టాను ఫొటోస్ అతికించుకోవడం కోసం. దానిపైన వచ్చేసి టూ షేప్స్, వీటిని నెస్టింగ్ డైస్ అంటారు. నెస్టింగ్ డైస్తో నేను టూ ఒక బ్లాక్ ఒక బ్లూ కట్ చేసి దాని మీద సెంటిమెంట్ స్టాంప్ చేశాను. ఒకవేళ మీకు ఇక్కడ ఇలాంటి స్టాంప్స్ డైస్ మీ దగ్గర లేకపోతే మీరు మార్కెట్లో క్రాఫ్ట్ స్టోర్స్లో దొరికే స్టిక్కర్స్ అతికించుకోవచ్చు. ఈ ఎక్స్ప్లోజన్ బాక్స్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మీరు క్రాఫ్టర్ అయి ఉంటే, మీరు ఇలాంటి స్టాంప్స్ డైస్ మీ దగ్గర ఉంటే మీరు డెకరేట్ చేసుకోవచ్చు. లేదు, మీకు ఇలాంటివి లేకపోయినా కూడా మీరు మీ వాళ్ళకి గిఫ్ట్ చేసుకోవాలని అనుకుంటే మీరు మార్కెట్లో దొరికే రెడీమేడ్ ఐటమ్స్తో చేసుకోవచ్చు. ఇక్కడ మనం క్లోజప్స్ చూస్తున్నాము. సింపుల్గా చేసిన చాలా అందంగా వచ్చింది. నాకు ఈ ఎక్స్ప్లోజన్ బాక్స్ బాగా నచ్చింది. ఇవి నేను చేసి పెట్టిన కార్డ్స్ క్లోజప్స్ అండి. ఇవి 3 ఇంచెస్ బై 3 ఇంచెస్. సింపుల్గా చాలా తొందరగా ఫినిష్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇలాంటివి చేసుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఇలాంటి కార్డ్స్ ఎలా చేసుకోవాలో వీడియోస్ చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని ఇలాంటి క్రాఫ్ట్ వీడియోస్, కార్డ్ మేకింగ్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ ట్యాప్ చేయండి. నేను చేసే క్రాఫ్ట్ కార్డ్స్ ఫొటోస్ చూడాలనుకుంటే నా సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. థ్యాంక్ యూ.